జిఎస్టీఆర్ వన్ అంటే ఏంటి, ఎలా ఫైల్ చేయాలి తెలుసుకుందాం. జిఎస్టీఆర్ వన్ అనేది అవుట్వర్డ్ సప్లైకి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం వేసేది జులై మంత్ కాబట్టి మీరు జులై మంత్లో జరిపిన అమ్మకాలు లేదా ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ వాటికి సంబంధించిన రిటర్న్స్ డీటెయిల్స్ ఇందులో వేయాల్సి ఉంటుంది. దీనికి సపరేటు ఐటమ్ వైజ్గా వేయాల్సి ఉంటుంది. అవి ఒక్కొక్కటి నేను చెప్తాను. ఫస్ట్ దీనికి ఈజీగా ఉండటం కోసం అని చెప్పేసి ఆఫ్లైన్ టూల్ అని చెప్పేసి ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ జిఎస్టీఆర్ వన్ రిటర్న్ వేయడానికి. ఈ ఆఫ్లైన్ టూల్ని ఫస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని GST.gov.inలోకి వెళ్ళేసేసి లాగిన్ కావద్దు, వితౌట్ లాగిన్ ఇక్కడ డౌన్లోడ్స్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఆఫ్లైన్ టూల్స్ వస్తుంది. ఇది రిటర్న్స్ ఆఫ్లైన్ టూల్. ఈ ఆఫ్లైన్ టూల్స్ చేసిన తర్వాత ఒకటి జిప్ ఫైల్, ఇది మళ్ళీ డౌన్లోడ్ జిప్ ఫైల్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ జిప్ ఫైల్ని మీరు అన్జిప్ చేసేసి అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని మీ డెస్క్టాప్ మీద పెట్టేసుకోండి. సో ఇలా వస్తుంది జిఎస్టీ ఆఫ్లైన్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫైవ్ పార్ట్స్ ఉంటాయి. బట్ మీకు ఇంపార్టెంట్ జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ ఒకటి, జిఎస్టీఆర్ వన్ ఎక్సెల్ వర్క్ బుక్ టెంప్లెట్, ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్. ఇది జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అనేది సాఫ్ట్వేర్, ఇది మీరు అప్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్లిక్ చేసేసి దీన్ని రన్ చేసేయండి. రన్ చేసిన తర్వాత ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది ఇలా. ఇది మనము తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు అంటే మనము ఎక్సెల్ షీట్స్లో తయారు చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్లోడ్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి తెలుసుకుందాం. దీనికి ఉపయోగపడేది ఇది జిఎస్టీఆర్ వన్ ఎక్సెల్ వర్క్ బుక్. సో ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫస్ట్ షీట్లో. ఇది ఎక్సెల్ షీట్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది B2B అంటే మీరు రిజిస్టర్డ్ పర్సన్స్ చేసే సప్లైస్ సర్వీస్ కావచ్చు లేదా సేల్స్ కావచ్చు, ఆ పర్టికులర్స్ అన్నీ ఈ B2Bలో వేయాలి. సో ఇవి యాక్చువల్గా మీకు ఈజీగా ఉండటం కోసము జిఎస్టీ నెట్వర్క్ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవి మనకేమీ అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒకటి ఉంచేసి మిగతా అన్నీ కూడా డిలీట్ చేసేయండి. ఇక్కడ అంటే B2B అంటే రిజిస్టర్డ్ పర్సన్కి మీరు చేసిన సప్లైసే. సో ఇక్కడ GSTN నెంబర్ వేయండి, రెసిపియంట్ నెంబరు, ఇన్వాయిస్ నెంబరు, అలాగే ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ వాల్యూ, ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేటు. మీకు ఎక్కడైతే డ్రాప్ డౌన్ మెనూ వస్తుందో ఇలా పక్కన చూసుకోండి. ఈ డ్రాప్ డౌన్ మెనూని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ రివర్స్ సంబంధించి నెక్స్ట్ ఇది రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఏంటి చూడండి, నార్మల్ ఇన్వాయిస్ అయితే రెగ్యులర్, SCZ సప్లైస్ విత్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆర్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. సో ఇవేవి కాకుండా ఉంటే రెగ్యులర్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఇది మీరు ఈ కామర్స్ ద్వారా అమ్మేటట్టయితే ఈ కామర్స్ GSTN నెంబరు, రేటు ఇక్కడ మొత్తం రేటు వేయాల్సి వస్తుంది అంటే CGST ప్లస్ SGST లేదా IGST అయితే IGST, ట్యాక్సబుల్ వాల్యూ సెస్ అమౌంట్. ఈ ట్యాక్సబుల్ వాల్యూకి ఇన్వాయిస్ వాల్యూకి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh వాల్యూ అనుకోండి, ట్యాక్స్ కంటే ముందు దాని మీద 12% ట్యాక్స్ అంటే 1 lakh 12,000, అప్పుడు 1 lakh 12,000 వేయాలి. అంటే ఇది ఒరిజినల్గా సేల్ ఆర్ సర్వీస్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ ఈ రెండు కలిపితే వచ్చే వాల్యూ ఇక్కడ వేయాలి. ఇది ఓన్లీ సర్వీస్ ఆర్ సేల్ వాల్యూ, అది ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఇంకా మీకు మధ్యలో ఎక్కడైనా డౌట్ వస్తే ప్రతిసారి కూడా ఈ హెల్ప్ అనేది బటన్ చేసి ప్రెస్ చేయొచ్చు. సో మీరు వేసేటప్పుడు యాక్చువల్గా ఇది ఎగ్జాంపుల్కి ఉంది కాబట్టి ఇది ఉంచాను, ఇది కూడా డిలీట్ చేసేయండి. ప్రతి ఒక్క షీట్ అయిపోయిన తర్వాత Ctrl+S ప్రెస్ చేయండి. సో ఆ విధంగా చేయడం ద్వారా ఆ షీట్ సేవ్ అవుతుంది. నెక్స్ట్
B2CL. B2CL అంటే ఏంటి? బిజినెస్ టు కస్టమర్, అంటే రిజిస్ట్రేషన్ లేని వారిలో అందులో లార్జ్. లార్జ్ అంటే ఎట్లా? 250,000 కంటే ఇన్వాయిస్ వాల్యూ ఎక్కువ ఉంటే, సో అవి మాత్రం లార్జ్ కిందకు వస్తాయి. అవి కూడా ఇంట్రెస్టెడ్ అయి ఉండాలి, అంటే ఇంట్రెస్టెడ్ అక్కడ అవుట్ ఆఫ్ ద స్టేట్. రెండు కండిషన్స్, ఒకటి అవుట్ ఆఫ్ ద స్టేట్ సప్లై అయి ఉండాలి, రెండవది 250,000 కంటే వాల్యూ ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఇది B2B అయిపోయింది. B2C లార్జ్, ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ అవుట్ సైడ్ ద స్టేట్, ద టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 250,000. సో ఇన్వాయిస్ వాల్యూ అంటే ఏంటి? అంటే 220,000 ఒరిజినల్ వాల్యూ, ట్యాక్స్ కలిపిన తర్వాత 260,000 అయింది, అది ఇందులో వేయాలా వద్దా? సో ఇన్వాయిస్ వాల్యూ అంటున్నాడు కాబట్టి, ఇన్వాయిస్ వాల్యూ అంటే ట్యాక్స్ కలిపిన తర్వాత వచ్చే వాల్యూ కాబట్టి డెఫినెట్గా వేయాల్సి వస్తుంది. ట్యాక్స్ కలపకముందు ఉన్న వాల్యూని, ట్యాక్స్ కలపకముందు ఉన్న వాల్యూని ట్యాక్సబుల్ వాల్యూ అంటారు, అది లెక్కలో తీసుకోకూడదు. ట్యాక్స్ కలిపిన తర్వాత వచ్చే వాల్యూ 250,000 అయితే ఆ డీటెయిల్స్ ఇందులో చూపించాల్సి వస్తుంది, అది కూడా ఇంటర్స్టేట్ అయితేనే. మీకు ముందు చెప్పినట్టుగా ఇవన్నీ డిలీట్ చేసేయండి, మీ తాలూకు పట్టలోసి ఇక్కడ వేసేయండి. అలాగే B2CS అంటే బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్స్యూమర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. B2C అంటే అందులో స్మాల్ అంటే 2.5 lakhs కంటే తక్కువ ఉంటే, ఏవి ఇందాక మనం వేసిన దాంట్లో ఓన్లీ ఇంటర్స్టేటు 2.5 lakhs కంటే ఎక్కువ వేసాం. సో ఇప్పుడు ఇంటర్స్టేట్లో 2.5 lakhs కంటే తక్కువ ఉండొచ్చు, అలాగే ఇంట్రాస్టేట్లో 2.5 lakhs కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇందులో వేయాల్సింది ఏంటి? ఇంట్రాస్టేట్కి సంబంధించి, అంటే విత్ ఇన్ ద స్టేట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ ఎవరు రిజిస్ట్రేషన్ లేని పర్సన్స్కి సేల్ చేస్తే ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, అలాగే ఇంటర్స్టేట్ సంబంధించేసి 2.5 lakh ఇన్వాయిస్ వాల్యూ కంటే తక్కువ ఉన్నవి వాటి పర్టికులర్స్ మనం ఇందులో వేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క షీట్ ఫిల్ చేసిన తర్వాత మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని సేవ్ చేయటం అయితే మర్చిపోవద్దు, సో దట్ డేటా పోకుండా ఉంటుంది, ఇంటాక్ట్ ఉంటుంది. CDNR ఇదేంటి? క్రెడిట్ నోట్స్ కానీ డెబిట్ నోట్స్ కానీ రిజిస్టర్డ్ పర్సన్కి ఇష్యూ చేసినప్పుడు. క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సప్లయరు 1 lakh ఇన్వాయిస్ రైజ్ చేశాడు, తర్వాత చూస్తే ఆ గూడ్స్ వాల్యూ ఓన్లీ 80,000 పంపించాడు, ఒరిజినల్గా సప్లై చేసిన వాల్యూ, యాక్చువల్గా సప్లై చేసిన వాల్యూ. సో అంటే రిమైనింగ్ 20,000 ఎక్సెస్ చేశాడు కాబట్టి ఆ 20,000కి క్రెడిట్ నోట్ ఒకటి ఇష్యూ చేస్తాడు. లేదా 1 lakh వాల్యూ ఉన్న గూడ్స్ పంపించిన తర్వాత ఒక 20,000 వాల్యూ ఉన్న గూడ్స్ వెనక్కి రావచ్చు, అలాంటి సందర్భంలో కానీ క్రెడిట్ నోట్ ఇస్తాడు. అలాగే 1 lakh ఉన్న 1 lakh వాల్యూకి ఇన్వాయిస్ రైజ్ చేసిన తర్వాత 1 lakh 10,000కి పంపించాడు అనుకోండి, బై మిస్టేక్ కావచ్చు లేదా పార్టీ అడిగితే పంపించవచ్చు, నేను తర్వాత ఇస్తానంటే, సో ఆ సందర్భంగా డెబిట్ నోట్ ఇస్తాడు. సో ఇందులో కూడా రెండు పార్ట్స్, ఒకటి రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చింది, ఇంకోటి అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చింది. సో ఇవి ఒక్కొక్కటి ఒక్కటి చూద్దాం. CDNR ఇక్కడ చూడండి, హెల్ప్ ఇక్కడన్నా ప్రెస్ చేయొచ్చు మీరు, లేదా ఫస్ట్ పేజ్ కానీ వెళ్ళచ్చు. క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ ఏమిచ్చాడు ఇక్కడ? క్రెడిట్ డెబిట్ నోట్స్ ఆర్ రిఫండ్ వోచర్స్ ఇష్యూడ్ టు ద రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్. డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్ అంటే ఏంటి? ఇదంతా కూడా జూలై మంత్కు సంబంధించింది. ట్యాక్స్ పీరియడ్ అంటే ఏ మంత్కు సంబంధించి మీరు రిటర్న్ వేస్తున్నారో అది ట్యాక్స్ పీరియడ్. ఇప్పుడు జూలై మంత్కు సంబంధించింది వేస్తున్నాం కాబట్టి జూలైది. సో డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్ ఇష్యూడ్ అగెనెస్ట్ ఇన్వాయిస్ విల్ బి రిపోర్టెడ్ హియర్ అగెనెస్ట్ ఒరిజినల్ ఇన్వాయిస్, హెన్స్ ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఒరిజినల్ ఇన్వాయిస్ ఆల్సో విచ్ వాజ్ ఫార్నిష్డ్ ఇన్ B2B B2CL సెక్షన్ ఆఫ్ అర్లియర్ ఆర్ కరెంట్ పీరియడ్ ట్యాక్స్ పీరియడ్. ఓకే, అంటే మీరు ఏ ఇన్వాయిస్కి అయితే అగెనెస్ట్గా ఈ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ ఇస్తున్నారో ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్వాయిస్ ఒరిజినల్గా ఈ మంత్లో ఇచ్చి ఉండొచ్చు లేదా ప్రీవియస్ మంత్లో కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ క్రెడిట్ డెబిట్ నోట్ ఆర్ రిఫండ్ వచ్చేస్ ఇప్పుడే ఈ మంత్లోనిస్తారు.
రిఫండ్ వాచర్ ఎప్పుడు ఇస్తారు మీరు? క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ గురించి తెలుసుకుందాం. రిఫండ్ వాచర్ ఎప్పుడు ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సప్లై చేస్తానని, సర్టెన్ గోడ్స్ సప్లై చేస్తానని చెప్పి కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు, బట్ వేరియస్ రీజన్స్తో ఆ అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్ రిసీట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని రిసీట్ వాచర్ అంటారు. ఒకవేళ అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్న తర్వాత ఏదైనా రీజన్స్తో సప్లై చేయలేకపోతే, ఇప్పుడు దానికి రిఫండ్ వాచర్ ఇస్తాడు. ఓకే, దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, అది చూద్దాం ఒకసారి. సేమ్ అంతే, నోట్ రిఫండ్ వాచర్ డేట్ డాక్యుమెంట్ టైప్. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ అన్న దగ్గర డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, అంటే క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ ఆర్ రిఫండ్ వాచర్. ఇక్కడ రీజన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకు రీజన్ వస్తుంది. ఇక్కడ క్రెడిట్ నోట్ ఇచ్చాడు చూడండి, సేల్స్ రిటర్న్ చేశాడు ఇక్కడ, ఆర్ఎస్ మీరు పోస్ట్ సేల్ డిస్కౌంట్ ఇచ్చినా, డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ కానీ ఇలాంటివి ఏమున్నా సరే ఇవి ఇవ్వచ్చు, లేదంటే అదర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ప్లేస్ ఆఫ్ సప్లై, రిఫండ్ వచ్చారు వాల్యూ, రేటు, అలాగే ట్యాక్సబుల్ వాల్యూ. సెస్ ఏమైనా ఉంటే సెస్. ఇది ప్రీ జిఎస్టీయా పోస్ట్ జిఎస్టీ అంటే ఏంటి? ఏ సప్లై సంబంధించి మీరు ఇచ్చారు ఇవి, అంటే సప్లై ఒకవేళ జిఎస్టీ కంటే ముందు వచ్చుంటే ఎస్ అనండి, జిఎస్టీ తర్వాత అంటే జిఎస్టీ పీరియడ్లో ఉండుంటే మాత్రం నో అనండి, అంటే ఇక్కడ ప్రీ జిఎస్టీ అన్నాడు కాబట్టి. ఓకే, ఇది కూడా సేవ్ చేస్తారు. అట్లనే క్రెడిట్ డెబిట్ నోట్స్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ చేసినవి, ఇందులో మళ్ళీ B2C లార్జ్ ఎక్స్పోర్ట్ వితౌట్ పేమెంట్, ఎక్స్పోర్ట్ విత్ పేమెంట్, ఎక్స్పోర్ట్ వితౌట్ పేమెంట్, ఇది కూడా అంతే. రిఫండ్ వచ్చరు ఆర్ క్రెడిట్ నోట్ డెబిట్ నోటు, రిఫండ్ వచ్చరు డేటు ఆర్ నోట్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఇన్వాయిస్ అడ్వాన్స్ రిసీట్ నెంబర్. దీనికి మీకు డిఫరెన్స్ తెలిసి ఉంటుంది కదా, ఇది ఇన్వాయిస్ నెంబర్ అంటే ఏ ఇన్వాయిస్ అగైనస్ట్గా మీరు క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ ఇస్తున్నారు ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ వేయాలి. అలాగే ఇది డెబిట్ నోట్ క్రెడిట్ నోటు నెంబర్ ఇది, అలాగే దాని డేటు, రీజన్స్, రీజన్స్ ఫర్ ఇష్యూయింగ్ ద డాక్యుమెంట్, ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ, రేట్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్సబుల్ వాల్యూ, సెస్ ఉంటే సెస్, ఇది కూడా అంతే, ప్రీ జిఎస్టీయా పోస్ట్ జిఎస్టీయా. నెక్స్ట్ది ఎక్స్పోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్స్లో రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఎక్స్పోర్ట్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, సో దానికి ఐదర్ LUT అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ కానీ బాండ్ కానీ ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి, లేదా ఎక్స్పోర్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేసి రిఫండ్ పెట్టుకుంటారు IGST పే చేసి. సో ఇది ఎక్స్పోర్ట్ టైపు, ఇక్కడ వితౌట్ పేమెంట్ అండ్ విత్ పేమెంట్, సో ఆ డీటెయిల్స్ వేయండి. అలాగే ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ వాల్యూ, పోర్టు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది, షిప్పింగ్ బిల్ నెంబరు, షిప్పింగ్ బిల్ డేటు, రేట్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్సబుల్ వాల్యూ. సో ఈ విధంగా ఇది ఫిల్ చేయాల్సి. ఇది సమ్మరీ ఫర్ అడ్వాన్స్ రిసీవ్డ్. ఇదేంటి, మీరు అడ్వాన్సెస్ తీసుకుంటే దానికి సంబంధించి లయబిలిటీ ఉంటుంది కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై రూల్స్ ప్రకారము అడ్వాన్స్ ఎప్పుడు వచ్చినా సరే దాని మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, కాబట్టి ఆ అడ్వాన్సెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వేయాల్సి వస్తుంది. సో ఇది ప్లేస్ ఆఫ్ సప్లై, దేనికి సప్లై చేయడం కోసం తీసుకున్నారు, రేటు, గ్రాస్ అడ్వాన్స్ రిసీవ్డ్, సెస్ అమౌంట్. సో ఇవి ఈ డీటెయిల్స్, అంటే ఇందులో ఇంట్రెస్ట్ రేటు, ఇంట్రెస్ట్ రేటు అన్నీ వస్తాయి. అలాగే అడ్జస్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్సెస్, అంటే మీరు లాస్ట్ మంత్ కానీ అట్లా అడ్వాన్స్ తీసుకుంటారు, అప్పుడు ట్యాక్స్ కట్టున్నారు, ఇన్వాయిస్ ఇప్పుడు ఇస్తారు, సో ఆ అడ్వాన్స్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు రిమైనింగ్ దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చూపిస్తారు, అంటే ఎంత అడ్వాన్స్ అడ్జస్ట్ చేశారన్నది ఇక్కడ వస్తుందన్నమాట. అలాగే ఎగ్జెంప్టెడ్ గూడ్స్, ఇది మొత్తం కూడా సమరీలాగా వేయాల్సి వస్తుంది. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అంటే నిల్ రేటెడ్ సప్లైస్,
ఎగ్జంప్టెడ్ అదర్ దాన్ నిల్ రేటెడ్ నాన్ జిఎస్టి. నిల్ రేటెడ్కి ఎగ్జంప్టెడ్కి డిఫరెన్స్ ఏంటి? నిల్ రేటెడ్ అంటే టారిఫ్లో, సో 5 స్లాబ్స్ ఉన్నాయి, మేజర్ స్లాబ్స్ 5 ఉన్నాయి, 0, 5, 12, 18, 28. సో ఇందులో జీరోలో వచ్చే గూడ్స్ అన్నీ కూడా ఇక్కడ నిల్ రేటెడ్ దాంట్లో వస్తుంది, అంటే టారిఫ్లోనే నిల్ ఉంది కాబట్టి. ఎగ్జంప్ట్ అంటే బై వే ఆఫ్ ఎనీ నోటిఫికేషన్ ఎగ్జంప్ట్ చేస్తే అది ఇక్కడ వస్తుంది. అలాగే నాన్ జిఎస్టీ అంటే జిఎస్టీ పర్వ్యూలో లేని సప్లైస్ లైక్ లిక్కర్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఫీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఎస్ఎన్, ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్గా డీటెయిల్స్ ఇవ్వాలి మీరు, మీరు చేసిన సప్లైస్ తాలూకు వివరాలు హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్గా. ఇది ఎవరు యాక్చువల్గా 1.5 crores టర్న్ ఓవర్ బిలో ఉన్న వాళ్ళకి హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 1.5 నుంచి 5 crores టర్న్ ఓవర్ లోపల ఉన్న వాళ్ళకి 2 డిజిట్స్ వరకు, 5 crores అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి 4 డిజిట్స్ వరకు హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాలి. సో లెటస్సే 1.5 crores కంటే బిలో ఉందనుకోండి టర్న్ ఓవర్, వాళ్ళు హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ రిమైనింగ్ ఎన్ని అంటే డిస్క్రిప్షను, యూనిట్ ఆఫ్ క్వాంటిటీ అంటే సేల్ బ్యాగ్స్, బేలు, బండిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అంటే నెంబర్స్లో ఇస్తున్నారా, క్వింటాల్స్లో ఇస్తున్నారా, డ్రమ్స్లో ఇస్తున్నారా, డజన్స్లో ఇస్తున్నారా, సో అంటే యూనిట్ అన్నమాట, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, టోటల్ క్వాంటిటీ, టోటల్ వాల్యూ, ట్యాక్సబుల్ వాల్యూ, ఐజిఎస్టీ అమౌంట్, సిజిఎస్టీ అమౌంట్, హెచ్జిఎస్టీ అమౌంట్, సెస్ అమౌంట్, ఇలా సపరేట్ సపరేట్గా ఇవ్వాలి. ఇవి మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సింది అందరూ, ఇక్కడి నుంచి డిస్క్రిప్షన్ నుంచి ఇక్కడ వరకు, సారీ డిస్క్రిప్షన్ నుంచి ఇంతవరకు అందరూ ఇవ్వాల్సిందే. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ మాత్రము మీ టర్న్ ఓవర్ బేస్ బట్టి ఇవ్వాల్సి వస్తుంది. 1.5 crores బిలో ఉంటే టర్న్ ఓవర్ ఇవ్వక్కర్లేదు, 1.5 to 5 crores బిలో ఉంటే అందులో బిట్వీన్ ఉంటే 2 డిజిట్స్ అండ్ 5 crores అండ్ అబవ్ ఉంటే 4 డిజిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అవుట్వర్డ్ సప్లైస్కి ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు ఇచ్చారు, టోటల్ నెంబర్ ఎంత, అందులో క్యాన్సిల్ చేసిన ఏమి, అలాగే డెబిట్ నోట్ సీరియల్ నెంబర్స్ ఏంటి, క్రెడిట్ నోట్స్ ఉంటే క్రెడిట్ నోట్స్ నెంబర్స్ ఏంటి, ఇన్వాయిస్ ఫర్ అవుట్వర్డ్ సప్లైస్, లేదా మీకు 2-3 సిరీస్లు మెయింటైన్ చేసేటట్టయితే ఇన్వాయిస్, కొంతమంది స్టాక్ వైజ్గా చేయొచ్చు అంటే ఐటమ్ వైజ్గా, లేదా 2-3 షాపులు ఉంటే ఒకే స్టేట్లో 2-3 షాపులు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్తో పెట్టచ్చు వాళ్ళు, అంటే ఒక్కొక్క సిరీస్తో, సో అవన్నీ కూడా ఇక్కడ ఇస్తేయండి, ఇంకోటి ఉంటే ఇంకోటి యాడ్ కూడా చేయొచ్చు. సో ఇలా చేయటం వల్ల ఇది మీరు ఒరిజినల్గా ఎక్సెల్ షీటు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసేయండి మీరు, సేవ్. ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్స్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేయండి మీరు డెస్క్టాప్ మీద ఎక్కడన్నా. ఇప్పుడు జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ అని చెప్పి దీంట్లోకి వెళ్ళండి. ఇది ఇలా ఓపెన్ అవుతుంది, అప్లోడ్ న్యూ ఇన్వాయిస్ ఆర్ అదర్ డేటా ఫర్ రిటర్న్, ఇది క్లిక్ చేయండి. జిఎస్టీఎన్ నెంబర్ ఈ పర్టికులర్స్ అని వేయండి, జూలై, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ నేను 0 వేస్తున్నాను, అలాగే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏప్రిల్ టు జూన్ 2017 మీది పర్టికులర్స్ ఎంత ఉంటే అంత వేయండి, నేను 0 చూపించడానికి వేస్తున్నాను. సో ఇది ప్రొసీడ్ అనండి. ఇక్కడ ఒకసారి డిలీట్ ఆల్ డేటా అనండి, అంతకుముందున్న డేటా ఏదైనా ఉండుంటే అది మొత్తం వెళ్ళిపోతుంది, సక్సెస్. ఇప్పుడు ఇంపోర్ట్ ఫైల్స్లోకి వెళ్ళండి, వెళ్ళేసి ఇక్కడ ఆల్ సెక్షన్స్ ఇన్ 1 గో ఈ ఇంపోర్ట్ ఎక్సెల్లోకి వెళ్ళేసేసి మనము ఇక్కడ పెట్టిన ఈ GSTR-1 ఎక్సెల్ వర్క్ బుక్ ఇది ఓపెన్ చేయండి. ఎస్, ఇప్పుడు ఈ జనరేట్ ఫైల్ అని దాన్ని క్లిక్ చేయండి.
ఈ మొత్తం కూడా మీరు ఒకసారి విడివిడిగా చూసుకోండి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత జనరేట్ ఫైల్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ డెస్టినేషన్ అడుగుతుంది, డెస్క్టాప్ ఇవ్వండి. ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో సిస్టమ్ ఇచ్చింది ఆ ఫైల్ని ఉంచండి, నేమ్ మాత్రం చేంజ్ చేయకండి. సో ఇప్పుడు మీకు మొత్తం కూడా డేటా రెడీ అయిపోయినట్టు. ఇట్లా రెడీ అయిన డేటాని మనము మన జిఎస్టీఐలో GST.gov.inలోకి వెళ్ళేసేసి మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ ఇక్కడి నుంచి రిటర్న్ డాష్బోర్డ్, అలాగే మంత్ జూలై సెర్చ్. ఇక్కడ మనం ఫైల్ చేసిన GSTR-1 కాబట్టి ఆన్లైన్ కాదు, ఇది ఆఫ్లైన్ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆఫ్లైన్లో మొత్తం యూటిలిటీని యూజ్ చేసాం కాబట్టి ఆఫ్లైన్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ అలాగే చూస్ ఫైల్ దగ్గర ఇది క్లిక్ చేసేసి మనం ఇందాక సేవ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని చూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని ఉంటుంది, ఆ ప్రొసీడు సేవ్ ఆర్ సబ్మిట్ ఏదొస్తే ఆ బటన్స్ని క్లిక్ చేస్తూ ఫైల్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా అప్డేట్ చేయొచ్చు. ఇందులో అంటే రిటర్న్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఒకసారి చూసుకోండి, అంటే అది ప్రాసెస్ కావడం టైం పడుతుంది. టైం అయిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా లేదా సక్సెస్ఫుల్ సబ్మిట్ అని వస్తుందా లేదా చూసుకోండి. సక్సెస్ఫుల్ సబ్మిట్ అని వస్తే మీ రిటర్న్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ.